అస్సలు నమస్తే టు ఆల్ మై యూట్యూబ్ వ్యూవర్స్. ఈ ఛానల్ని కొద్దిగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ఛానల్ లేటెస్ట్ పెట్స్, ప్లాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మీ ముందు తీసుకొచ్చేస్తాడు ఇనూర్రా. సో ఫ్రెండ్స్, మరి ఎవరో తెలుసు కదా స్క్రీన్ మీద, నా సబ్స్క్రైబర్స్ అందరికీ తెలుసు భాస్కర్ ప్రభుతో వచ్చే ఈరోజు. సో ఈరోజు మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ అవుతుంది వైజాగ్లోని. సో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ పెట్టారంట. సో అన్ని రకాల యానిమల్స్ పెట్టారు, అలాగే ఎగ్జిబిషన్ కూడా ఉంది. సో అది చూడడానికి వచ్చాము, జస్ట్ 2 డేస్ అయ్యింది ఇంకా లాంచ్ అయ్యి. సో ఈరోజు 17th, 16th అయింది, మేబీ 18th, 19th పోస్ట్ చేస్తాను వీడియో ఇది. సో వీడియోలో ఎండ దాకా చూడండి, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, హాయ్ చెప్పండి ఒకసారి. సో మీ అందరికీ తెలుసు కదా భాస్కర్ అన్న. సో లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాం కంప్లీట్గానే ఏమి ఉన్నాయి, ఏంటి ప్రైజెస్, ఎలాగుంది ఏంటా అన్నది. సో టికెట్ ప్రైజ్ ఎంత అన్నది. సో వీడియోని చివరి దాకా తప్పకుండా చూడండి, నచ్చితే ఒక లైక్ చేసుకోండి, కొద్దిగా చూసారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే మీ ల్యాప్టాప్ మీద కానీ మొబైల్ కానీ. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ వాచ్ ద వీడియో. సో మరి ఈరోజు వచ్చాం కదా ఎగ్జిబిషన్కి. సో ఈరోజు ఈవెంట్ ఆర్గనైజర్ సార్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం, వన్ ఆఫ్ ద మెంబర్ అంట. సార్ హాయ్ సార్, నమస్తే అండి. సార్ యో గుడ్ నేమ్ అండి? నా పేరు రాజారెడ్డి. సార్ ఈ ఈవెంట్ కోసం ఒక 2 వర్డ్స్ చెప్తారా మా వైజాగ్స్ పీపుల్ అందరికీ? భారతదేశంలోనే మొట్టమొదటిసారి, భారతదేశంలోనే మొట్టమొదటిసారి అది మన విశాఖ నగరంలోని బీచ్ గ్రౌండ్స్లో, ఓకే ఏ గ్రౌండ్స్లో ఈ మెరైన్ పార్క్ ఎగ్జిబిషన్ని ఈరోజు నుంచే ప్రారంభించాము. ఇది ఒక మెరీన్ టనల్ దీని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లోనే ఫిషెస్ ఏవైతే ఉన్నాయో 10,000 అడుగుల మన సముద్రంలో ఉన్నటువంటి 10,000 అడుగుల డెప్త్లో ఉన్నటువంటి ఫిషెస్, చేపలని ఈ ప్రదర్శన ప్రమాదంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా 10 దేశాలకు సంబంధించిన పక్షులు ఏదైతే బ్యాండ్ లేనియో, అంటే మన భారతదేశం పక్షులు కానీ యానిమల్స్ కానీ మనం ఏది కానీ బ్యాండ్ ఉంటాయి, అవి పెట్టకూడదు. పర్మిష్ ద్వారా తీసుకున్నటువంటి బర్డ్స్ ఏదైతే ఉన్నాయో, పెట్ యానిమల్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రదర్శనలో పెట్టాము. ఎందుకంటే ఇది చిన్నారి పిల్లల్ని ఎంటర్టైన్ చేసేదానికోసం మరియు విజ్ఞానాన్ని కూడా ఇచ్చేదానికి విధంగా ఉంటుంది ఈ షో. మీరు ఒకసారి మీరు తిరిగితే మీకు. సార్ ఈ షో ఎన్ని డేస్ ఉంటుంది, టైమింగ్ ఏంటో ఒకసారి చెప్తారు? ఇది ప్రతిరోజు మధ్యాహ్నం 11 గంటల దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఇది నో టైం లిమిట్. సో ఫ్రమ్ మీరు వైజాగ్ ఎవరైతే ఈ వీడియో చూసిన తప్పకుండా వచ్చేసి ఈ బ్యూటిఫుల్ ఆపర్చునిటీని మీరు గ్రాప్ చేయండి. సార్ అయితే మాకు షూట్ చేయమని చెప్పి మాకు పర్మిషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మాకు వితౌట్ టికెట్ చెప్పాలంటే లోపలికి చూడమన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, తప్పకుండా మీకు అంతా కవరేజ్ చూపిస్తాము. వీడియోని చివరి దగ్గర చూడండి, తప్పకుండా చూడండి, థ్యాంక్ యూ. సో లోపల ఎంట్రన్స్ చూస్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎంట్రన్స్ అయితే మాత్రం. సో మా భాస్కర్ అన్నే తీస్తాను నేను, మిమ్మల్ని తప్పకుండా తీస్తామండి, తీయకుండా ఎలా ఉంటాం. సో నా సబ్స్క్రైబర్ 1 సబ్స్క్రైబర్ కలిశారు ఇక్కడ అన్న, ఏంటి ఇంకా వీడియో రాలేదని అనుకుంటున్నాను అన్నారు. చూడండి చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. ఈ సెటప్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒక సైడ్ అంతా మెరైన్ సంబంధించింది, ఒక బ్యూటిఫుల్ ఏమంటారు బ్యానర్స్ పెట్టారు. దాని తర్వాత చాలా క్రౌడ్ ఈరోజు స్టార్ట్ అయ్యింది ప్రోగ్రాము. సో లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం, చివరి దగ్గర చూడండి వీడియోని, నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక లైక్ చేస్తే చాలా సపోర్ట్గా ఉండే, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. సో ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్లో చిన్న ప్లాన్స్ లాగా పెట్టారు. భాస్కర్ అన్నకి ఇష్టమైన స్పాట్ అనమాట ఇది. సో భాస్కర్ అన్న వదలరు అసలు ఇలాంటి స్పాట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఆయనకి. సో చాలా అంటే మీరు అందరూ బై చేసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్, చక్కగా ఒక బ్యూటిఫుల్ గార్డెన్ విత్ ఫ్లవర్స్ పెట్టారన్నమాట. అన్న లోపలికి వెళ్ళిపోదా? వచ్చి అన్న. సో లోపలికి వెళ్ళిపోతున్నాం. సో ఇది ఎంట్రన్స్. సో చూడండి ఒక బ్యూటిఫుల్, లాస్ట్ టైం టనల్లోకి వెళ్ళాను నేను. సో దానికన్నా అద్భుతంగా ఉంది అసలు. సో మొత్తం ఫిష్ ఎక్కడం స్టార్ట్ అయ్యింది ఇప్పుడు. అన్నా భాస్కర్ అన్నకి స్టిల్స్ అంటే చాలా ఇష్టం. సో చిన్న ఇదేంటంటే పేర్లు రాసుంటే చాలా బాగుంది మనకి నేమ్స్. సో ఇదంతా నాకు తెలిసిన మాత్రకి నేమ్స్ చెప్తాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ ఫిషెస్, ఎక్సలెంట్ అసలు. ఇది లైన్ ఫిష్ అంటారు, ఓపీ మీకు తెలుసా లేదా, ఇది లైన్ ఫిష్ అంటారు. సో నేను తప్పు చెప్తే కమెంట్లో తప్పకుండా చెప్పండి, ఇది లైన్ ఫిష్ అంటారు. సో ఎంత బాగుంది చూసారా లైన్ ఫిష్. సో ఫ్రెండ్స్ ఇది ఫిష్ పేరు అయితే మర్చిపోయాను, ఈ ఫిష్ పేరు ఏమంటారో తెలిస్తే తప్పకుండా ఎవరైతే ఫిష్ లవర్స్ ఉంటారో, ఇది మెరైన్ ఫిష్ నేను అనుకుంటున్నాను. ఒక చిన్న కమెంట్ పెట్టండి తప్పకుండా ఈ ఫిష్ని ఏమంటారన్నది. సో తెలుసుకుంటాం. భాస్కర్ అయితే మాత్రం ఇక్కడ వీడియోస్ డిలీట్ చేస్తున్నారు, షార్ట్స్ కోసం వీడియోస్ కావాలి, అది స్పేస్ లేదు, ఆ స్పేస్ కోసం డిలీట్ చేస్తున్నారు లోపల.
సో కంప్లీట్గా చూపిస్తాం మీకు, ఇంకా చాలా ఉంది చూడడానికి. సో వీడియోని చివరి దాకా చూడండి తప్పకుండా, చాలా హ్యూజ్ ఫిషెస్ ఇవన్నీ చాలా పెట్టారు. సో కంప్లీట్గా వీడియోని చివరి దాకా చూడండి, మీకు నచ్చితే ఒక తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా వచ్చి ఈ బ్యూటిఫుల్ ఎగ్జిబిషన్ సపోర్ట్ చేయాలి. మీ చిల్డ్రన్కి కానీ ఎవరికైనా సరే ఒక మంచి ఎడ్యుకేషన్ లాంటిది. ఇన్ని రకాల చేపలు ఉంటాయా మన దగ్గర అన్నది కాన్సెప్ట్ అన్నమాట ఇది. సో నార్మల్గా మీ అందరికీ ఏదో ఇది చూడండి. సో మేబీ ఇది మెరైన్ ఫిషెస్, ఇవన్నీ మెరైన్ ఫిషెసే. సో టైప్స్ అయితే కొంచెం మెరైన్లోనే తక్కువ ఉన్నాయి, కాకపోతే ఎందుకంటే ఆ సీ ఫ్లడ్డింగ్ ఇచ్చారు వీళ్ళు. సో ఆ ఫ్లోలోనే ఉంటాయి ఇవి, అందుకే చూడండి లోపలన్నీ మెరైన్ ఫిషెస్ ఎంత కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. నేమ్స్ అయితే తెలియదు నాకు, తెలిస్తే తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఆడియన్స్ అవ్వ, ఇది చిన్న బఫర్ ఫిషెస్ అనమాట. టోటల్గా 4 బఫర్ ఫిషెస్ పెట్టారు. అంటే ఇది బెనుల్ లాగా ఎప్పుడైతే అటాక్ చేస్తే అని అనుకుంటారా, మూడ్లో బఫర్ అయిపోతూ ఉంటే. సో ఈ బఫర్ ఫిషెస్ అయితే మాత్రం ఎవరికైనా చూడాలనుకుంటే తప్పకుండా రావచ్చు. ఈరోజు అన్నను కలిసా నేను. సో అన్న నేను ఒకే ఆఫీస్లో వర్క్ చేసి హాయ్ అన్న. సో అన్న పేరు శేఖర్ అన్న, మొత్తం ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళ పిల్లలు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేస్తారట. సో దా ఇట్రా యూట్యూబర్ నువ్వు కూడా రైట్? వాట్స్ యువర్ నేమ్? విజయ్. నీకు యూట్యూబ్ అంటే ఇంట్రెస్టా? పెట్స్ అంటే నీకు బాగా ఇష్టమా? పెట్స్ అంటే ఇష్టమా బాగా? పెట్స్ రైట్? నువ్వు కూడా వీడియోస్ తీస్తున్నావు అయితే. ఛానల్ పెట్టేసావా లేదా? స్టార్ట్ చేస్తావు. పేరేమనుకోలేదా? అనుకోలేదా? సో అనుకుంటే తప్పకుండా నాకు చెప్తాడు. ఈ వీడియో పోస్ట్ చేయలేగా అనుకుంటే మొత్తం తప్పకుండా డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మనోడికి. యా లైక్ కూడానా? సో లైక్ కూడా అయ్యండి. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న, హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, హ్యావ్ ఫన్ అండ్ హ్యావ్ ఫన్ యువర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో టనల్లోకి వచ్చేసాము, ద బ్యూటిఫుల్ టనల్. చాలా ఫిషెస్ ఉన్నాయి టనల్లో అయితే మాత్రం. చూడండి ఎంత లెంత్ టనల్లో. సో క్రౌడ్ అయితే మాత్రం స్టార్ట్ అయ్యేసి క్రౌడ్ అయితే వచ్చేసారు. భాస్కర్ అని అక్కడ ఉన్నారు. సో చాలా మంచి ఫిషెస్ పెట్టారు. టనల్ అయితే చాలా బాగుంది. హాయ్ హాయ్ హాయ్. ఎలా అనిపించింది వచ్చి? సూపర్ బాగుందా? అందరు తప్పకుండా రావాలి చూడడానికి. రైట్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో క్రౌడ్ అంతా మాత్రం ఈ ఫిషెస్ దగ్గరే ఉన్నారు ఫొటోస్ తీసుకోవడానికి. ఎలా ఫొటోస్ బాగా వస్తున్నాయా? సూపర్గా వస్తున్నాయంట, అందరు ఇక్కడే ఉన్నారు. సో ఎందుకంటే చాలా ఫిషెస్ ఉన్నాయి ఇక్కడ. సో క్రౌడ్ అయితే మాత్రం మొత్తం ఫిషెస్ దగ్గర ఇక్కడే ఉన్నారు. ఇంకా ముందైతే చాలా ఫిషెస్ ఉన్నాయి మనకి, చూద్దాము. సో షార్క్ ఫిషెస్ అయితే మాత్రం చాలా ఎక్కువ పెట్టారు. సో షార్క్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి, ఎక్కువగా గుంపులుగా కొండలు ఉంటాయి. సో పిక్ సైజులో ఇందులో ఆల్బినో పెట్టారు, బ్లాక్ పెట్టారు, రెడ్ వైట్ పెట్టారు, సిల్వర్ ఉన్నాయి. చాలా టైప్స్ ఆఫ్ షార్క్ ఫిషెస్ ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. సో లోపల ఎయిర్ కండిషనింగ్ ప్రొవైడ్ చేస్తారు. మనకి ఏసీ ఉంది కాబట్టి అందరు చాలా చిల్ అవుతున్నారు ఇక్కడ. సో టికెట్ అయితే మాత్రం 150 రూపీస్ అంట, ఇప్పుడే తెలిసింది. సో వర్త్ అనిపిస్తుంది, ఎందుకంటే ముందు చాలా ఉంది ఇంకా చూడడానికి. అదంతా చూస్తే మీకు తెలుస్తుంది ఎంత వర్త్ అన్నది. సో అందరూ ఫొటోసే ఫొటోస్ అనమాట. సో చూడండి. సో ఇది మేబీ అరవనలో బిగ్ సైజ్ నేను అనుకోవడం. సండే? సో ఇది చూడండి, ఇది గౌరమి, ఇది జైంట్ గౌరమి ఇది. సో గౌరమిలో బిగ్ సైజ్ ఇది, జైంట్ గౌరమి అంటారు. సో ఫ్రెండ్స్, ఇది అలిగేటర్ గార్ ఫిష్. సో తెలిసిన వాళ్ళకి తెలిసిపోతుంది అలిగేటర్ గార్ ఫిష్. అలిగేటర్ గార్ ఫిష్ అనేది దాని మౌత్ అన్ని చాలా లాంగ్గా ఉంటుంది. సో దీన్ని అలిగేటర్ గార్ ఫిష్ అంటాం మనం. సో చాలా డిఫరెంట్, ఇది కూడా గౌరమియే. సో జైంట్ గౌరమి వైట్, ఇదంతా గౌరమిసే. గౌరమిసే దాని డిఫరెంట్ టైప్స్ చాలా బాగా పెట్టారు. సో ఫ్రెండ్స్, చాలా ఎగ్జిబిషన్స్ చూసుంటారు, ఇలాంటి ఫిష్ అయితే మాత్రం మీకు ఫస్ట్ మీ సైజులో చూడడం. సో దీన్ని స్టింగ్రే ఫిష్ అంటారు. దీని చేపకి, దీని తోకకు ఒక ముళ్ళు ఉంటుంది, అందులో చాలా పాయిజన్ ఉంటుంది అన్నమాట. ఆ స్టింగ్ వేస్తే చచ్చిపోతారు. సో దీన్ని స్టింగ్రే మెయింటైన్ చేయడం చాలా కష్టం. వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చారో కానీ చూడండి దీని మౌత్ ఇదంతాను. సో బ్యూటిఫుల్ స్టింగ్రే ఫిష్. సో తప్పకుండా ఇవి చూడాలంటే మాత్రం మీరు ఈ ఎగ్జిబిషన్కి రావాల్సిందే. వండర్ఫుల్ స్టింగ్రే ఫిష్ అన్నమాట. ఈ ఎగ్జిబిటర్స్కే థ్యాంక్ యూ చెప్పచ్చు, ఎందుకంటే ఇలాంటి యూనిక్ ఫిషెస్ తీసుకొచ్చి మనం ముందు పెట్టినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడతో ఈ టనల్ కంప్లీట్ అయిపోయింది మనకి. చాలా పెద్ద టనల్, ఎయిర్ కండిషనర్ టనల్, చాలా వర్త్ ఇది. సో టికెట్ అయితే ఎక్కువ అనుకోవచ్చు కానీ తప్పకుండా అనుకోవద్దు. ఇదైతే మాత్రం చాలా వర్త్ అనిపించింది. ఇక్కడ దాకా అయితే నాకు చాలా వర్త్ అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చాక చాలా పెట్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాం మీకు. సో ఇక్కడికి వస్తే, సో ఇదేమొచ్చి మెర్మోసెట్. సో పాకెట్ మంకీ కూడా అంటారు, మెర్మోసెట్ కూడా అంటారు దీన్ని.
సో ఇది చాలా ప్రైజ్ ఎక్కువ మొత్తం ఇండియాలోని, సో చాలామంది పెంచుతారు ఇది. సో ఇక్కడికి వస్తే మాత్రం షుగర్ గ్లైడర్స్, ఇవి ఆల్బినో షుగర్ గ్లైడర్స్, వైట్ కలర్లో ఉంటే ఆల్బినో అంటారు షుగర్ గ్లైడర్స్. సో షుగర్ గ్లైడర్స్ ఎప్పుడు ఇవి ఎప్పుడు రాత్రి యాక్టివేషన్ ఉంటాయి, మార్నింగ్ అంతా పడుకుంటాయి. సో రాత్రి అయితే మాత్రం యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. సో ఇవి కూడా షుగర్ గ్లైడర్స్, ఈ పిల్లలు ఉన్నాయి ఇక్కడ షుగర్ గ్లైడర్స్ బేబీస్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా షుగర్ గ్లైడర్స్, ఇవి షుగర్ గ్లైడర్స్ నైట్ తిరుగుతాయి, మార్నింగ్ అయితే మాత్రం పడుకుంటాయి. సో అందుకే ఇవి ఎంత యాక్టివ్గా ఉన్నాయి. ఇవి కూడా యాక్టివ్ పార్ట్లోకి వస్తే చూడండి, బ్యూటిఫుల్ కలర్. అసలు నేనైతే మాత్రం ఫస్ట్ టైం లైవ్లో చూడడం. సో గిరిగిరి ఏంటి రా, కోపం వస్తుందా? సరే నేను కెలగలనే. సో దానికి కోపం వచ్చింది. సో తప్పకుండా రండి షుగర్ గ్లైడర్స్ ఇవి చూడాలంటే. వైజాగ్లో ఫస్ట్ టైం నాకు తెలిసి ఇలాంటి బ్యూటిఫుల్ ఏవరీ పెట్టడం, వర్త్ అనమాట ఇది. చూడండి ఒకసారి, నేనైతే హైదరాబాద్ బెంగళూరు అటు సైడే చూస్తాం మనం. చూడండి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. సెటప్ ఎలా పెట్టారు చూడండి, అసలు చాలా హ్యూజ్ సెటప్. ఈ సెటప్ పెట్టాలంటేనే చాలా కష్టం. ఈ వీడియో చూసినట్టు మాత్రం తప్పకుండా మీరు వచ్చి ఒక్కసారి విజిట్ చేయాల్సిందే. అలాంటి బర్డ్ సెటప్ ఇది. సో మీరు ఎప్పుడు చూడని వైజాగ్లో ఎన్నడూ చూడలేని మంచి బ్యూటిఫుల్ ప్యారెట్స్ ఇవన్నీ పెట్టారు ఇక్కడ. సో మీకు ఒక్కొక్కటిగా కేజెస్ అన్నీ చూపిస్తాను. చిన్న రోల్ వీడియోస్ తీసుకున్న తర్వాత మీకు అన్ని కేజెస్ చూపిస్తాను. సో ఇలాంటి ఎక్స్పీరియన్స్ రావడం అన్నది చాలా గ్రేట్. సో హ్యాపీ. సో చూడండి తప్పకుండా మీరు వైజాగ్ లో ఫస్ట్ టైం ఇది నాకు తెలిసి, ఎందుకంటే మీరు అందరూ ఏ బెంగళూరు హైదరాబాద్ చెన్నై అటు వెళ్తేనే ఇలాంటి షోస్ ఉంటాయి. వైజాగ్ లో అయితే మాత్రం ఫస్ట్ టైం షో ఇది. సో తప్పకుండా యూనిక్ పెట్స్ విత్ బ్యూటిఫుల్ సెటప్ తో మీరు ఎంజాయ్ చేయాలంటే మాట ఈ షోకి రావాల్సిందే. ఎవరైతే వైజాగ్ సరౌండింగ్స్ లో ఉన్నారో తప్పకుండా వచ్చి ఒకసారి షోని ఎంజాయ్ చేయండి. వైట్ ఆల్బినో బేవ నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను స్నేక్స్ పట్టుకొని హ్యాండిల్ చేయడం. ఈ స్నేక్స్ ని పెట్స్ గా అంటే పెంచడం అంటే చాలా ఈజీ అని అంటారు, చాలా మంది డిస్లైక్ చేస్తారు. సో వైట్ ఆల్బినో బోవా ఇది. సో క్రేజీ మ్యాన్, క్రేజీ. తప్పకుండా ఒక్కసారి ఈ పెట్ షోని మీరు, పెట్ ఎగ్జిబిషన్ని విజిట్ చేయాల్సిందే. సో చూడండి అసలు ఇలాంటి అవకాశం దొరుకుతుందా ఎక్కడన్నా ఎవరికైనా? దొరకదు. తప్పకుండా రండి, ఓన్లీ ఆన్ దిస్ బ్యూటిఫుల్ మెరైన్ ఎగ్జిబిషన్ లొకేటెడ్ అట్ వైజాగ్ ఏజో గ్రౌండ్స్ అనమాట. తప్పకుండా రండి టు క్యాచ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. సో ఫ్రెండ్స్, స్టార్టింగ్ మనం ఒక బ్యూటిఫుల్ హెన్స్తో స్టార్ట్ చేశారు ఇక్కడ. సో మనకి ఇవన్నీ బర్మాసు, బర్మాసు దాని తర్వాత ఇంగ్లీష్ పాలిష్ ఇవన్నీ ఉన్నాయి. సో చాలా బ్యూటిఫుల్, క్రేజీ. అసలు పిల్లలు క్రౌడ్ చూడండి ఎలా వచ్చారో ఈరోజు. క్రౌడ్ అప్పుడే స్టార్ట్ అయిపోయారు రావడం. సో చాలా మంది వస్తారు, తప్పకుండా రావాలి ఈ షోకి, మీరు ఎంజాయ్ చేయాలి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తాను, మన వైజాగ్ లో ఫస్ట్ టైం ఇది పెట్టడం, ఇంత హ్యూజ్ సెటప్, యూనిక్ బర్డ్స్తోని మంచి ఫస్ట్ టైం పెట్టడం, తప్పకుండా మిస్ అవ్వకుండా రండి. వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి చెప్పి ఎంజాయ్ చేయండి దిస్ బ్యూటిఫుల్ పెట్ షో. సెకండ్ సెక్షన్లోకి వస్తే మనకి మెకౌస్, ఆఫ్రికన్ గ్రేస్, దాని తర్వాత అంబ్రెల్లా కాక్టు పెట్టారు. సో బ్లూ అండ్ గోల్డ్ మెకౌ ఇది. సో మెకౌ మీకు కనబడుతుంది కదా, బ్లూ అండ్ గోల్డ్ మెకౌ ఇది. సో మేబీ పేర్ దాని తర్వాత ఆఫ్రికన్ గ్రేస్ పెట్టారు. ఆఫ్రికన్ గ్రేస్ ఆర్ ద మోస్ట్ టాకటివ్ బర్డ్స్. ఆఫ్రికన్ గ్రే పెట్టారు, దాని తర్వాత అంబ్రెల్లా కాక్టు పెట్టారు. ఇది కాక్టివ్ అనేది చాలా రేర్, చాలా తక్కువ చూస్తారు మీరు. చూడండి ఎలా ఎత్తుతుందో, చూసారా? అది భయపడుతుంది అందుకే ఎత్తుతుంది. అంబ్రెల్లా కాక్టివ్ అంటారు, దాని హెడ్ మీద అంబ్రెల్లా ఉంటుంది. సో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. బ్యూటిఫుల్ బర్డ్స్తో బ్యూటిఫుల్ వీడియో. దాని తర్వాత ఇవన్నీ గిన్నీ ఫౌల్స్, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గిన్నీ ఫౌల్స్ పెట్టారు. అంటే ఇంటర్నేషనల్ నేషనల్ అన్ని బర్డ్స్ పెట్టారనమాట మన వాళ్ళు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సో బ్రదర్ కూడా నా సబ్స్క్రైబర్. సో బ్రదర్ అన్న నేను కూడా తీసుకుంటానంటే ఆయన కూడా లోపల తీసుకొచ్చాను. సో ఈ ఆపర్చునిటీ కావాలంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇక్కడికి వచ్చేయండి. సో నా ఛానల్ పేరు చెప్పండి, నూరు చెన్నది, మీకు మంచి ఆపర్చునిటీ వస్తుంది. చూడండి మెకౌస్ ఫీడింగ్ చేయడం అంటే మార్నింగ్ హ్యాపీయా? చాలా హ్యాపీ. ఫస్ట్ టైం మెకౌ, ఫస్ట్ టైం తను ఫస్ట్ టైం మెకౌని ఫీడ్ చేయడం, ఫస్ట్ టైం దాని కోపం వస్తుంది. కొంచెం బాగా వస్తుంది అది, సరేగా దీనికి కొంచెం అందట్లే కదా, అన్ని కోపం వస్తుంది. సో ఫ్రెండ్స్ ప్లీజ్ డూ కమ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ పెట్ షో ఓన్లీ ఆన్ వైజాగ్ ఏయూ గ్రౌండ్స్. ఎవరైతే వైజాగ్ చుట్టుపక్కల ఉన్నారో, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఈస్ట్ వెస్ట్, మీరు బెంగళూరు ఎక్కడెక్కడికో వెళ్ళడం అవ్వదు, కష్టం. వైజాగ్ వచ్చేయండి, వైజాగ్ వస్తే ఆపర్చునిటీ ఉంటుంది. చూడండి వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫీడింగ్ ఏ మెక్కా.
అన్న మీరు దగ్గరికి వెళ్ళి. సో ఇది ఆఫ్రికన్ గ్రే మీ అందరికి తెలుసు కదా, మీరు ఇటు వచ్చండి బ్రో. సో ఇది కూడా సేమ్ డే కై పెట్ట వరుమా కైకి. సో ఇది ఆఫ్రికన్ గ్రే మీ అందరికి తెలుసు కదా. సో తమ్ముడు అడిగాడు నేను లోపలికి వస్తానని చెప్పి, తను కూడా నా సబ్స్క్రైబరే. సో తమ్ముడిని తీసుకొచ్చాను లోపలికి. రావట్లేదు చిన్న లైట్ పెట్టు. రైట్ కైసాయ్ సూపర్ ఏ, ఎంజాయ్ ఎంజాయ్, వెరీ నైస్ ఎంజాయ్. బోర్డు వచ్చారు. ఇదంతా మీరు చూసినట్లయితే పెసెంట్ సెక్షన్. సో సిల్వర్ పెసెంట్ ఉంది మనకి, ఇది లేడీ పెసెంట్ అంటారు మనకి. సో ఇది సిల్వర్ పెసెంట్ ఇది. సో ఇది పెసెంట్స్. ఇది ఏమిచ్చి ఫీమేల్స్, ఈ కలర్లో ఉన్నవి మేల్స్. సో పెసెంట్స్ అయితే చాలా బాగున్నాయి. సో ఇది కూడా పెసెంట్స్లో ఒక రకం, దీని లేడీ పెసెంట్స్ అంటారు. సో ఎందుకంటే ఇందులో ఏదైతే కలర్ ఉందో అది మేల్, ప్లెయిన్గా ఉన్న ఫీమేల్. కలెక్షన్ అయితే చాలా బాగుంది, కంటిన్యూ చేస్తాను మీకు. నెక్స్ట్ గోల్డెన్ పెసెంట్స్, ఇదిని పెంచుదామని నాకు చాలా కోరుకుండే. గోల్డెన్ పెసెంట్స్ అంటారు వీటిని. సో వాటి కలర్ హెడ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో అది మేల్, ఇది ఫీమేల్. ఏదైతే కలర్లో ఉండదో అది ఫీమేల్, అవి మేల్స్. కలర్లో ఉంటుంది మేల్స్, కలర్లో లేనిది ఫీమేల్. సో చాలా, అది గోల్డెన్ పెసెంట్. అది చివరిలో ఉంచి చూడండి, మీరు జూలోకి వెళ్తే ఎక్కడి నుంచో చూడాలి, అవి ఎక్కడో దాక్కుని ఉంటాయి. అదే మీరు ఇలాంటి బర్డ్ షోకి వస్తే దగ్గర నుంచి చూడొచ్చు. ఏమంటారా, మీరు కూడా రండి చూడండి. మా వైజాగ్ వచ్చండి, సబ్స్క్రైబర్ అందరూ వైజాగ్ వచ్చండి, వైజాగ్ వచ్చండి. ఎవరైతే చుట్టుపక్కల వైజాగ్లో ఉన్నారో, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, మళ్ళీ మీరు ఎక్కడో వెళ్తే దూడాల్సి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వైజాగ్ వస్తే మీరు చూసుకోవచ్చు అసలు. సో చాలా మంచి కలెక్షన్ పెట్టారు. నువ్వు మా ఇంటికి వస్తావా, రోజు జామ పండు పెడతాను, యాపిల్ పండు పెడతాను, దూరి భయ్యాల ఇంటికి వెళ్ళి అప్పుడప్పుడు షికార్ కూడా తిరిగి వద్దాం. యూట్యూబ్ వీడియోస్ ఏం తీసినా నేను చూపిస్తాను. ఓకేనా? సో అది చూస్తుంది ఎలక్టస్. ఇవి ఒకటి మధ్యలో ఎల్లో హెడెడ్ అమెజాన్ ఉంది ఎలక్టస్. ఇది మేల్, అది ఫీమేల్. రెడ్ అయితే ఏది ఉందో అది ఫీమేల్, ఇది గ్రీన్ అయితే ఏది ఉందో మేల్. సో దాని తర్వాత అవి కూడా టైప్స్ ఆఫ్ చూడండి. అక్కడ కూడా ఆ పేరైతే మర్చిపోయాను కానీ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బర్డ్స్. లైవ్లో చూడండి, లైవ్లో చూస్తే మజా అయిపోయారు. లైవ్లో చూడాల్సిందే తప్పకుండా, మీరు లైవ్లో చూడాల్సిందే. లైవ్లో వచ్చి ఎంజాయ్ చేయండి. కన్నూర్స్లో ది బ్యూటిఫుల్ కన్నూరి సన్ కన్నూరు. సన్ కన్నూరు అంటే చాలామందికి ఇంట్రెస్ట్. సన్ కన్నూర్స్ అండ్ ది బెస్ట్. ఇంకొకటి ఏంటంటే బర్డ్స్ ఎక్కువ సఫర్ అవ్వకూడదు అని చెప్పి మీదన నెట్స్ కూడా కట్టారు. చూడండి ఈ బ్యూటిఫుల్ సెటప్. దాని తర్వాత ఈ సన్ కన్నూరు చూడండి షెడ్ వేశారు. ఈ గ్రీన్ మ్యాట్ కడితే ఏంటంటే బర్డ్స్కి హీట్తో చల్లదనంతో రెండు కాపాడచ్చు. ఈ ఫుడ్కే చాలా ఖర్చు అవుతుంది వీళ్ళకి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఆర్గనైజ్ చేశారు. ఇవన్నీ సన్ కన్నూర్సే అనమాట. ఇందులో బేబీస్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మేబీ జర్నీ చేసి వచ్చాయి కాబట్టి కొంచెం వీక్గా ఉన్నాయి ఇవి. మేబీ ఒక 2-3 డేస్లో పికప్ అయిపోతాయి. ఇప్పుడు సన్ కన్నూరు రేవిలోకి వచ్చేసాము. సో చూడండి అన్నీ హ్యాండ్ టేమ్ ఉన్నాయి. లప్లీ లప్లీ అసలు చూడండి అన్నీ హ్యాండ్ టేము. చూడండి ఎంత చక్కగా తింటున్నాయో. సో అది కొన్ని వస్తే చూడండి ఇప్పుడు హైట్లో పెట్టమన్నారు. సో భాస్కర్ అండికి అయితే చాలా వచ్చేసాయి. నా దగ్గర ఇంకా వచ్చేసింది బ్యూటిఫుల్ మ్యాన్, బ్యూటిఫుల్. అసలు నా జీవితంలో ఫస్ట్ టైం సన్ కన్నూర్స్ రావడం. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సన్ కన్నూర్స్. సో తప్పకుండా యూనిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. నువ్వు అంటావు అన్న ఎన్నిసార్లు చెప్తావన్నా అని, కానీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే అనమాట. అందుకే నేను అన్నిసార్లు చెప్తున్నాను ఈ ఎక్స్పీరియన్స్ కావాలంటే. భాస్కర్ అన్న ఎలా అనిపిస్తుంది? బ్యూటిఫుల్ కదా. అన్నకి థ్యాంక్స్ చెప్పాలి. హాయ్
హాయ్ చెప్పండి. ఎలాగున్నాయి బర్డ్స్? బాగున్నాయా? చాలా బాగున్నాయా? మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్తారా స్కూల్లోని? ఇక్కడికి రమ్మని చెప్పాలి. ఓకేనా? సో వాళ్ళందరూ వస్తారు. సో స్కూల్లో ఎవరైనా టీచర్స్ చూస్తే మాత్రం పీపుల్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్ కోసం తప్పకుండా ఈ బర్డ్స్కి తీసుకురండి. నూర్ జన్నత్ మ్యామ్, యూ కెన్ టేక్ ఏ పిక్చర్ ఆన్ మై టీషర్ట్. సో ఫ్రెండ్స్, సరే వీడియో అయితే లెంత్ అయిపోతుంది కానీ తప్పదు, చూడాల్సిందే మీరు అందరూ. సో తప్పకుండా మీరు మీ టీచర్స్, స్టూడెంట్స్ ఎవరిని ఉంటే తప్పకుండా మీరు ప్రిఫర్ చేయండి బ్యూటిఫుల్ బర్డ్స్ షో. బర్డ్స్ షో వచ్చి తప్పకుండా ఒక ఎంజాయ్ చేయడానికి అందరికీ రమ్మని చెప్పండి. సో నెక్స్ట్ సెక్షన్ మనకి కాక్టైల్స్. కాక్టైల్స్ మీ అందరికీ తెలిసిందే కదా, చాలామంది ఇంట్లో పెంచుతూ ఉంటారు. కాక్టైల్స్కి వచ్చే ది సింప్లెస్ట్ మనం అఫోర్డబుల్ ప్రైస్లో కాక్టైల్స్, ఇవి అల్బినో ఉన్నాయి, పర్ల్ ఉన్నాయి, గ్రే ఉన్నాయి, లుటినో ఉన్నాయి. అన్న చెప్పన్న రకాలు. చూడండి, వైట్స్ ఉన్నాయి, వైట్స్, పర్ల్, గ్రే, లుటినో, అన్ని కలర్స్ ఉన్నాయి. సో క్రౌడ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. బ్యూటిఫుల్ అంటే ఎక్కడ మీకు స్నేక్స్ లైవ్లో తీసి చూపించరు అసలు. మేడం గారు చిన్న భయపడుతున్నా సరే ఎంజాయ్ చేస్తున్నారు కదా, నచ్చింది మేడం గారికి. వెరీ నైస్, వెరీ నైస్ మేడం, యూ లైక్ ఇట్. టేక్ ఫొటోస్ తీసుకోండి తప్పకుండా. మేడం మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చి? చాలా చాలా బాగుందా, నచ్చిందా మీ అందరికి? మరి వైజాగ్లో ఎలా పెట్టాం, మీ అందరికి ఎలా అనిపిస్తుంది? అన్నీ ఇవన్నీ మనం చెప్పండి మేడం, సూపర్ నర్స్ చెప్పండి, పర్లేదు. హౌ డు యూ ఫీల్ కమింగ్ ఓవర్ హియర్? హౌ డు యూ ఫీల్? చాలా బాగుంది. సో మీరు సజెస్ట్ చేస్తారా రమ్మని అందరికి? తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఫ్రెండ్స్, ఇవి రోజిల్లా, రోజిల్లా పెట్టారు. దాని తర్వాత రెడ్ బెల్లీడ్ కన్నూరు పెట్టారు. సో అక్కడ ఏమిచ్చి ఆ కన్నూరు పేరు అయితే నాకు మర్చిపోయాను, తెలిస్తే తప్పకుండా చెప్పండి. అరే మీరు ఎన్నిసార్లు చెప్పినా తక్కువే మ్యాన్, ఇక్కడికి రండి అని చెప్తే ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మీరు రావాల్సిందే అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ ఇదంతా చూడడానికి రావాల్సిందే అసలు. సో ఇవి కూడా కన్నూర్సే, కన్నూర్స్లో ఒక టైప్. సో దాని తర్వాత ఇటు ఇటు వస్తే మీకు ఇవి, ఇది బ్లాక్ హెడెడ్ కన్నూరు, ఎల్లో సైడెడ్ కన్నూరు, గ్రీన్ సైడెడ్ కన్నూరు, దాని తర్వాత బ్లూ సైడెడ్ కన్నూరు కూడా సెంటర్లో ఒకటి ఉంది. ఇవన్నీ ఓన్లీ కన్నూర్స్ అనమాట, ఓన్లీ కన్నూర్స్ ఇవన్నీను. సో ఇక్కడికి వస్తే మన బ్యూటిఫుల్ బజ్జీస్ అన్న, బజ్జీస్ పెట్టారన్నా, బజ్జీస్ ఫీమేల్స్. ఇవి హెలికాప్టర్ బజ్జీస్, ఇవి చూడండి హెలికాప్టర్ బజ్జీస్. ఇవి ఇవన్నీ హెలికాప్టర్ బజ్జీస్. నార్మల్ బజ్జీస్ మీరు అందరూ చూస్తుంటారు కానీ హెలికాప్టర్ బజ్జీస్ చూస్తుంటారు, నార్మల్ కూడా ఉన్నాయి. ఇవన్నీ హెలికాప్టర్ బజ్జీస్, డిఫరెంట్ టైప్స్. ఒక పేరు 3,000-4,000 ప్రైస్ ఉంటుంది. ఇది ఒక పేరు 3,000-4,000 ఉంటుంది పేరు, హెలికాప్టర్ బజ్జీస్ అంటారు వీటిని. సో ఈ బజ్జీస్ డిఫరెంట్ టైప్స్ చూడాలంటే మాత్రం తప్పకుండా కమ్ టు దిస్ బ్యూటిఫుల్ షో. సో ఇవన్నీ కూడా డక్స్. సో ఇది చూడండి, మేబీ తల మీద క్యాప్ ఉంది ఫ్లవర్ లాగా, ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. నార్మల్ డక్స్ మీరు అందరు చూస్తారు కానీ ఫ్లవర్స్తో ఉన్న డక్స్ ఎక్కడ చూడరు. అవేమిచ్చి మనం ఏమంటామంటే బంగారం పాత్ర ఏదో అంటాం, పేరు మర్చిపోయాను నేను. ఎక్కువ ఫామ్స్లో ఉంటాయి, ఇవైతే తక్కువ ఫామ్స్లో ఉంటాయి. చూడండి హెడ్ చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో అలాగా లాస్ట్కి వస్తే ఇంకా చాలా ఉందిలేండి. ఇది డైమండ్ హౌస్, దాని తర్వాత జావాస్, జావాస్ పెట్టారు, డైమండ్ హౌస్ పెట్టారు. జావాస్లో వైట్ కలర్ పెట్టారు, ఫాన్ పెట్టారు, బ్రౌన్ పెట్టారు, అన్నీ పెట్టారు కలర్స్. డైమండ్ డౌ పెట్టారు, వైట్ డౌ పెట్టారు, చాలా రకాలు పెట్టారు ఇక్కడైతే మాత్రం. సో ఇక్కడికి వచ్చేస్తే మనకి నార్మల్గా కామన్గా మనకి కడిపే టర్కీ, ఇవి ఇవన్నీ టర్కీస్. ఇందులో వైట్స్ కొన్ని పెట్టుంటే బాగున్నాను కానీ చాలా మంచి కలెక్షను. ఇక్కడికి వస్తే ఆస్ట్రిచ్, ఆస్ట్రిచ్ ఎప్పుడైనా చూసారా మీరు? ఆస్ట్రిచ్
ఆస్ట్రిచ్ని పెట్టారు ఇక్కడ మనకి. ఈమో పెట్టడం కామన్ కానీ ఆస్ట్రిచ్ పెట్టడం చాలా రేర్. సో మనకి ఈ రెండు బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అసలు. సో ఫ్రెండ్స్, ర్యాబిడ్కి ఇష్టమైన ఇక్కడ రావచ్చు. అంగోరా ర్యాబిడ్స్ పెట్టారు ఇక్కడ. సో ఇది చూడండి హెయిర్ ఎంత ఉందో. వీటిని అంగోరా ర్యాబిడ్స్ అంటారు. సో అంగోరా ర్యాబిడ్స్ అదుకోండి, చాలా ఉన్నాయి అంగోరా ర్యాబిడ్స్లో. కలర్స్ ఉన్నాయి, వైట్ పెట్టారు, గ్రే పెట్టారు, బ్లాక్, చాలా బాగుంది కలర్ ఇది చూడండి ఇది. సో దీనికి ఫర్ ఎక్కువ ఉంటుంది అంగోరా ర్యాబిడ్స్కి. సో లవ్లీ. సో ఆఫ్రికన్ లవ్ బర్డ్స్ ఇవి. ఆఫ్రికన్ లవ్ బర్డ్స్కి రాజ్ ఇక్కడ ఉన్నాడు. ఆయన ఒకప్పుడు ఎండిపెంచాడు, ఆయనకే తెలియదు అసలు. అంత పెద్ద రూమ్లో ఒక పుట్టి వేసి కొండలు పెట్టి రూమ్ కేటాయించి పెంచారు ఆయన. ఒక దగ్గర దగ్గర ఎన్ని ఉంటాయండి? 100 pairs అంటే 200 birds. వైజాగ్ మొత్తానికి ఈయనే సప్లై చేసేవారు ఒకప్పుడు ఆఫ్రికన్స్. అప్పుడు కొత్త, ఎవరికి తెలియదు అసలు ఆఫ్రికన్స్ అంటే. అసలు అప్పుడు ఆయన అన్ని కలర్స్ తీసుకొచ్చి పెంచారు. సో ప్రజెంట్ ఆఫ్రికన్స్ అయితే ఆయన బ్రీడ్ చేయట్లేదు. సో మళ్ళీ మేము స్టార్టప్ చేస్తాము. ఇదంతా ఆఫ్రికన్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఇందులో. కొన్ని కలర్స్ చెప్తారా? గ్రీన్ ఉన్నాయి, ఎల్లో, రెడ్ ఫేస్ ఉన్నాయి, వైట్ కూడా ఉన్నాయి, వైట్ ఫేస్ ఉన్నాయి, వైట్ ఫేస్, ఫుల్ వైట్స్ ఉన్నాయి, పీచ్ ఉంది, రింగ్ వెరైటీ, నాన్ రింగ్ వెరైటీ రెండు రకాలు ఉన్నాయి అన్నమాట. ఫిషర్ కూడా ఉన్నాయి ఇందులో. ఫిషర్ కూడా ఉందా? సో ఫిషర్స్ చాలా ఉన్నాయి. సో ఇది మనకి గోల్డెన్ ఫెర్రెట్, గోల్డెన్ కలర్లో ఉంటుంది. ఎల్బినోలు కూడా ఉంటాయి వైట్. ఇది ఫెర్రెట్ అంటారు వీటిని. ఇవి ఎక్కువ శాతం నైట్స్ పడుకుంటాయి, డేలో యాక్టివ్గా ఉంటాయి. సారీ, డేలో పడుకుంటే నైట్స్ యాక్టివ్గా ఉంటాయి, నేను రివర్స్ చెప్పేశాను. సో ఫెర్రెట్స్ అనేది కూడా ఒక పెట్ యానిమల్, చాలామంది పెంచుతారు. కాకపోతే ఇక్కడ మన వైజాగ్ లోకల్ చాలా తక్కువ, కానీ మనకి ఫారిన్ కంట్రీస్ దాని తర్వాత బెంగళూరు, చెన్నై అటు సైడ్ ఎక్కువ పెంచుతారు. ఈ ఫెర్రెట్ చూడాలంటే, ఇలాంటి యూనిక్ పెట్స్ చూడాలంటే తెలుసు కదా ఏం చేయాలో. దానికన్నా ముందు ఒక లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అన్న, ఇంత పెట్స్ ఎంగిట్ట ఎడితే అందరు ఎన్న పేరు ఎన్న? ఇది ఇగ్వానా. ఇగ్వానా ఎన్న కలర్? రెడ్. రెడ్ ఇగ్వానా. ఏజ్? 5 years. సో 5 years ఆఫ్ ఏజ్. ఇది హ్యాండ్ టేమ్ అన్న? హ్యాండ్ టేమ్. సో హ్యాండ్ టేమ్. సో బ్రదర్ది అంట 5 years ఆఫ్ ఏజ్ అంట. చూడండి ఎంత చక్కగా ఉందో, మనం చక్కగా రబ్ చేయొచ్చు అనమాట. సో వెరీ నైస్ అన్న. ఓన్లీ స్పెషల్ ఫర్ దిస్ పెట్ షో, ఓన్లీ ఫర్ దిస్ పెట్ షో, రైట్? టోటల్ హౌ మెనీ ఇగ్నాస్ డూ యూ హ్యావ్? యూ ఓన్ దిస్ పెట్? Yes. How many iguanas do you have, Anna? How many iguanas? ఎన్ని iguanas ఇరుకు? 3 iguanas. సో ఇక్కడ ఒక iguana ఉంది, దాని తర్వాత అక్కడ ఒకటి, అక్కడ ఒకటి. అది ఎన్న కలర్? రెడ్ గ్రీన్. ఇది గ్రీన్ iguana ఇది. సో ఇది రెడ్, ఇది గ్రీన్, ఇది రెడ్, ఇది గ్రీన్. ఓకే, ఇది రెడ్. చూడండి ఎంత చక్కగా టేమ్ అయిపోతుందో. సో ఇగ్వానాస్ని చాలామంది పెంచచ్చు. సో తప్పకుండా ఫ్రెండ్లీ పెట్స్. ఇగ్వానాస్ ఆర్ సో ఫ్రెండ్లీ పెట్స్. బ్రదర్కి మంచి ఫ్రెండ్స్ అంట. చూడండి ఎంత చక్కగా ఉంది. సో ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా బ్రదర్ నాకు ఎత్తుకోమని ఇచ్చారు. సో హ్యాపీ, ఫస్ట్ టైం నా లైఫ్లో ఒక ఇగ్వానాని ఎత్తుకున్నాను నేను. టచ్ చేయకపోవడం ఫస్ట్ టైం. చూడండి పడుకుంటుంది. జస్ట్ ఇలా ట్యాప్ చేయండి మీరు చాలా అన్నారు. సో ట్యాప్ చేస్తుంటే చక్కగా పడుకుంటుంది. నాకు కూడా ఇగ్వానా పెంచుకోవాలంది. సో వెరీ పెట్, వెరీ నైస్ పెట్. దగ్గర దగ్గరగా 4 feet ఆఫ్ లెంత్ ఉంది. ఇది లెంత్ చూపించండి, 4 feet ఆఫ్ లెంత్ ఉంది. సో ఈ యూనిక్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలంటే తప్పకుండా ఇక్కడ రండి. సో నూర్స్ జన్నత్ మీ అందరికీ తెలిసిందే కదా. ఆ ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేసుకోండి. దీనికైనా మీకోసమేనా అబ్బా కష్టపడేది ఇదంతాను. లబ్బులి అసలు చూడండి ఎంత బాగుందో. లైఫ్లో ఫస్ట్ టైం నేను బట్టి ఇలాంటి. సో డోంట్ మిస్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఓన్లీ ఆన్ మెరైన్ ఎగ్జిబిషన్ లొకేటెడ్ ఏయూ గ్రౌండ్స్ విశాఖపట్నం.
వీడియోని ఎండ్ చేసేస్తున్నాము. సో మన సబ్స్క్రైబర్ కూడా, తమ్ముడు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది నీకు? సూపరా, ఎంజాయ్ చేసావా? వెరీ నైస్. సో తమ్ముడు కూడా ప్యారెట్ ఫీడింగ్ దాని తర్వాత స్నేక్తో ఫొటోస్ వీడియోస్ తీసి ఇచ్చాను. సో తమ్ముడు కూడా చాలా హ్యాపీ. అలాగే చాలామంది మనకి ఇక్కడికి వచ్చి సబ్స్క్రైబ్ చేసిన కూడా ఉన్నారు మనకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్. మీరు ఉన్నాడంటే మీరు అందరూ ఉండడం వల్లే అనమాట. భాస్కర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది సపోర్ట్. సో తప్పకుండా వీడియో నచ్చితే తప్పకుండా తప్పకుండా లైక్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో తప్పకుండా ఏ గ్రౌండ్ విశాఖపట్నం మెరైన్ బ్యూటిఫుల్ బర్డ్ షోకి తప్పకుండా ఫ్యామిలీతో రండి. ఇలాగే వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక చక్కటి వీడియోతో ముందుకు వచ్చేస్తాడు నూర్. అప్పుడు దాకా మీ అందరితో సైన్ అప్ తీసుకుంటూ అస్సలాలకు అండ్ నమస్తే బాయ్. అరే బాయ్ చెప్పరా.